ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మనం చదివాం. సహకారి, నిజమైన సహకారి చెప్పండి. సహకారి, నిజమైన సహకారి. సహకారి, సహకారం అంటే ఏంటి? స్టేట్ గవర్నమెంట్లో నేషనల్ బ్యాంకులు ఉన్నాయి, లోకల్ బ్యాంకులు ఉన్నాయి. కోఆపరేటివ్ బ్యాంకులు లోకల్ బ్యాంకులు, నేషనల్ బ్యాంకులు అన్నీ రిజర్వ్ బ్యాంకు అండర్లోనే ఉంటాయి. వారి నామ్స్లోనే ఎన్ని పనిచేయాలి. ఇక కోఆపరేటివ్ అంటే సహకారం. ఎవరైనా ఇల్లు కట్టుకున్నా, ఇంకా రెండవది వ్యవసాయకులకు రుణం ఇవ్వటానికి జనవరి టు జనవరి సంవత్సరాల తరబడి ఇవ్వరు. సహకారం అంటే ఈ పంట నుంచి ఇంకో పంట వరకు అంతే. మరలా పంట వచ్చేసరికి దాన్ని క్లియర్ చేసేస్తే మరలా రెండో పంటకి ఇస్తారు. దాన్ని ఏమంటారంటే సహకార బ్యాంకులు అంటారు. కోఆపరేటివ్ బ్యాంక్ అంటే కోఆపరేషన్ అంటే నువ్వు చేసే ఉద్యోగానికో లేక ఇంటికో పెళ్ళికో దేనికైనా చేతను అందించేదాన్ని కోఆపరేటివ్ బ్యాంక్ అంటారు. ఇక నేషనల్ బ్యాంక్ అంటే బిజినెస్ బ్యాంకులు చెప్పండి. బిజినెస్, నీ ఫోనుకు మెసేజ్ పెడితే దానిలో డబ్బులు తీసుకుంటారు. నువ్వు అకౌంట్కి వెళ్ళి డబ్బులు వేసి డబ్బులు తీస్తే వాటిలో వారు డబ్బులు తీసుకుంటారు. తీసుకోవడం అంటే సర్వీస్ ట్యాక్స్ వేస్తారు, అది నీకు తెలియదు. జరుగుతాయి. సహకారం లేకుండా బ్యాంకులు నడవవు, సహకారం లేకుండా వ్యవస్థలు నడవవు, కంపెనీలు నడవవు. మనిషికి మనిషి సహకారం. పరిశుద్ధ గ్రంథ ప్రకారం సహకారులు ఉన్నారు, నిజమైన సహకారులు ఉన్నారు చెప్పండి. సహకారులు, నిజమైన సహకారులు. సంఘ వ్యవస్థ ముందుకు నడవాలంటే సహకరించే వాళ్ళు కావాలి, సహకారం అందించే వాళ్ళు కావాలి. అందరు తినేవాళ్ళైతే వండేవాళ్ళెవరు? అందరూ వండేవాళ్ళైతే తెచ్చేవాళ్ళెవరు? అందరూ తెచ్చేవాళ్ళైతే పని చేసేదెవరు? ఒకసారి నా స్నేహితుడు పెళ్ళి జరుగుతుంది, అందరూ కరపెత్తనం వాళ్ళే, పెళ్ళి అయిపోయింది భోజనాలకు లెగండి అని అక్కడ నడిపించే నాయకులు చెప్పారు. భోజనాలకు లెగిస్తే టేబుల్ వేసిన వాళ్ళు లేరు, కుర్చీలు పెట్టిన వాళ్ళు లేరు, అసలు ఎవరు లేరు. ప్లాన్ లేకపోతేనే ఇట్లాగే ఉంటుంది, అటర్ ఫ్లాప్ అయిపోతారు. ఈ పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు ఏం తెలుసు, పెళ్ళికూతురికి ఏం తెలుసు, అహనా పెళ్ళి అంటున్నట్టుగా వీళ్ళు వెళ్ళిపోయి పెళ్లి దగ్గర కూర్చున్నారు. జాగ్రత్త బిడ్డ, వాళ్ళు పెళ్లి దగ్గర కూర్చున్నారు. పెళ్ళి అయిపోయిన తర్వాత అక్కడ వండేవాళ్ళు వండేసిపోయారు, వెళ్ళిపోయారు. అన్నీ అక్కడ పెట్టారు, వెళ్ళిపోయారు. పెట్టేవాళ్ళు లేరు కానీ తినేవాళ్ళు ఉన్నారు. అక్కడ అడు చూసి ఇటు చూసి నేను అన్నాను ఒక అతన్ని, ఇప్పుడు వైజాగ్లో చీఫ్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అతను పిలిచాను, ఏంటబ్బాయి అందరూ అట్లాగే చూస్తున్నారు, అసలు పెట్టేవాళ్ళు ఎవరు, వడ్డించేవాళ్ళు ఎవరంటే, అన్నా నాకేం తెలియదు అన్న, నాకు పెడితే తింటేనే వెళ్ళిపోతాను అన్న అన్నాడు. అందరూ అదే బాట, మీకు లాభం లేదు, ఎవరో ఒకళ్ళు కాడి మీద వేసుకుంటే కానీ పని జరగదనుకుని రెండు టేబుల్లు పట్టుకుని నేసరికి, అరే అన్న చేస్తున్నాను అన్న అనేవాళ్ళు అందరు కూడా. అన్న చేస్తున్నారా, 10 మంది వచ్చారు. అంటే ఒక పని జరగాలంటే అక్కడ భారం మోసేవాళ్ళు, భరించేవాళ్ళు కావాలి. అంటే సహకారులు ముందుంటే సహకరించేవాళ్ళు వస్తారు. నాకెందుకు అంటే ఆ పని జరగదు. ఇక సహకారులు చాలా అవసరం. ప్రైజ్ ది లార్డ్. సహకారులట
తర్వాత నిజమైన సహకారులట. కీర్తనల గ్రంథంలో 55వ కీర్తన 12-13 వచనాలు చూడండి. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహించవచ్చును. నా మీద మిట్టపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు, మిట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి. నా మీద పడి నన్ను అల్లర చేసిన వాడు, చేస్తున్నవాడు, మిట్టుపడిన వాడు, పడేవాడు ఎవరు? సహకారి, బయటవాడు కాడు. దావీదు జీవిత అనుభవంలో ఎంతోమంది సహకారులను తయారు చేశాడు, కానీ నన్ను తన్నుటకు తన మడమనెత్తిన వాడు బయటవాడు కాదు, నా సహకారి. ఉత్సవ దినమందు ఇద్దరు వెళ్ళిన వాళ్ళం, పండగ సమయాల్లో ఇద్దరు గడిపిన వాళ్ళం, ఇలాంటి వాడు సహకారిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు? నన్ను తన్నుటకు తన మడమనెత్తాడు. ఇతడు బయటవాడు కాడు. సహకారుల చేత ఎక్కువగా దెబ్బతిన్నటువంటి వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడతారు. పాత నిబంధనలో దావీదుకి కొంతమంది సహకరించారు, కొంతమంది వ్యతిరేకించారు, మోసం చేశారు. ఇక కొత్త నిబంధనలోకి వస్తే ఒకే సంఘంలో పుట్టి పెరిగారు పౌలును బర్నబాను. బర్నబాకి సత్పురుషుడు అనేటువంటి గొప్ప బిరుదుంది, పేరుంది. ఇంకా చెప్పాలంటే హెచ్చరిక పుత్రుడు అని కూడా ఉంటుంది. పేరు ఎలాగున్నా వారిద్దరి మధ్య కొంత గ్యాప్ ఏర్పడేసరికి నీ దారి నీదే, నా దారి నాదే అన్నాడు. ఆఖరికి బర్నబా సహకారం పౌలుకి అందలేదు. ఇలాగూ సహకరించే సహకారుల్లో ఎంతవరకు సహకరించారు అని చూస్తే మధ్యలో నట్టేట ముంచి వెళ్ళిపోయిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. అలాగూ మీరు ఉండకుందరు గాక. మీ పక్క వాళ్ళకి ఏం చెప్తారో చెప్పండి. మీ పక్క వాళ్ళు నాకు గారు చెప్పేది నాకేం వినపట్టలేదు. ఇట్ట అంటున్నారు ఆయన అట్టా చెప్తారా, నువ్వు నీవన్నట్టుగా ఉంది అంతేనా? దావీదు జీవితంలో జరిగిన మూడు మాటలు క్లుప్తంగా. ఎవరికి దావీదు సహకారం అందించాడు? సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. ప్రైజ్ లార్డ్. భారతదేశంలో వినూత్నమైన కార్యక్రమాల్లో పొలిటీషియన్గా కానివ్వండి, లేక సామాజిక సేవలో కానివ్వండి, సోషల్ వర్క్లో కానివ్వండి, ఈ రీతిగా నటనా రంగంలో కానివ్వండి, లేక స్పోర్ట్స్లో కానివ్వండి, స్పోర్ట్స్లో రాణించినటువంటి అంటే ఆటల్లో రాణించిన టెండూల్కర్కి భారతరత్న అన్నారు. సోషల్ వర్క్లో సాంఘిక సేవలో ముందుకెళ్ళినటువంటి తల్లి మదర్ తెరీసాని భారత రత్న అన్నారు. రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకెళ్ళి ఎవరి మీద కక్షలు చూపించకుండా, ఎవరి మీద వ్యతిరేకం లేకుండా తన వాక్చాతుర్యంతో ముందుకెళ్ళినటువంటి వాడు అటల్ బిహారీ వాజ్పేయి. బీజేపీ గవర్నమెంట్ నిలబడిందంటే అటువంటి వాడు సెలవే. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా డుడుకుడుగులే. రాజకీయాల్లో విలువలు లేవు, రాజకీయాల్లో నెమ్మది లేదు, నీతి నియమాలు ఎప్పుడో గట్టిగా చెప్పండి. చిన్న చెరువులోనా పెద్ద చెరువులోనా? పెద్ద చెరువు అనండి. ఏమైంది? పెద్ద చెరువులు పడిపోయినాయి. వాజ్పేయి గారు రాజనీతిజ్ఞుడు. రెండోది పాములపర్తి వెంకట నరసింహరావు గారు, అంటే పివి నరసింహరావు గారు, బహుభాషా ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి. భారతదేశం అట్టడికి వెళ్ళిపోయి అంతమైపోయే పరిస్థితుల్లో, ఆర్థిక రంగం జీడిపి మొత్తం పడిపోయిన పరిస్థితుల్లో ఆయన మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు ఆయన విదేశాల నుంచి ఇండియాకు తీసుకొచ్చి, నీ సేవలు నీ సహకారం దేశానికి కావాలి రమ్మంటే మన్మోహన్ సింగ్ గారు వచ్చేశారు. అంతే,
ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు సహకారంతో. ఇలాంటి వారి సహకారంతో భారతదేశం ఇప్పటి వరకు అట్టట్ట నిలబడింది. నమ్మిన వాళ్ళు అన్నీ తెలుసుకోవాలి. చరిత్ర తెలియకపోతే బైబిల్ తెలియదు మీకు. ఇలా వారు సహకరించారు కనుక నటనా రంగంలో, స్పోర్ట్స్లో అంటే ఆటల్లో, సాంఘిక సేవలో, సోషల్ వర్క్లో ఇలాగూ రాణించిన వారికి భారతదేశం గుర్తించి వారిని ఏమంది భారత రత్న. సహకరించాడు గనక, సహకరించింది గనక, సహకారుల పేర్లు ఏదో ఒక పేపర్లో రాసి రత్న పుత్న గిత్న అని చెప్పేసి భారతదేశం ఇచ్చేస్తుంది. కానీ నువ్వు దేవుని సేవలో, దేవుని సన్నిధిలో, జీవము గల దేవుని సంఘములో సహకారిగా, నిజమైన సహకారులుగా ఉంటే వారి పేర్లు ఏ గ్రంథంలో? జీవ గ్రంథమందు రాయబడి ఉంటాయి. అందరూ స్తోత్రం చెప్పండి. నేను చేశానో, నాకేం ఒరిగింది, నీకేం ఒరగాలని కోరుకోబాక. నేను వాళ్ళకి ఎంత చేశానో, ఎన్ని పొందారో పొందుతారో. భోజనాలు పెడితే తిన్నోళ్ళు తిట్టి వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తారు? భోజనాలు పెడితే తిన్నోళ్ళు, మీకు అనుభవం వస్తే అర్థమవుద్ది అంతే. తిన్నోళ్ళు తిట్టి వెళ్తారు, ఏంటే అసలు ఏంటే ఏంటే, అలాగే పెద్ద ముక్కలు వేశారు అంతే. ఆ పెట్టిన వాళ్ళకి ఫలమేమి ఉండదు, వాళ్ళు ఏడుపులే కొడతాయి వాళ్ళకి. సరే అది అట్ట పెడదాం. ఎవరో చేశారు నాకేం చేయలేదు అని కాదు, నువ్వు పరిశుద్ధుడైన దేవుని సందులో సహకరిస్తే నీ పేరు పంచాయతీలోనో కార్పొరేషన్లో కాదు, జీవ గ్రంథమందు రాయబడి ఉంటుంది. అక్కడ చిమిటలు కొట్టవో, ఆ పేపర్లు పాడవో, ఏమి అవ్వదో, ఎల్ల వేళల కూడా నీ పేరు అక్కడ రాయబడి కనపడతా ఉంటుంది. స్తోత్రం. అర్థమైందా? అలాగూ సన్నిధిలో, సంఘములో, సహకారులో దావీదు ఎవరికి సహకారం అందించాడు? మనం ఏం చేస్తాం మన సహకారం అంటే? మన ఆళ్ళరా కాస్త మనం ఎమ్మటేసుకోవాలరా, మన ఆళ్ళు కాస్త మన చేతనివ్వాలి అనుకుంటాం. కానీ దావీదు సహకారం అట్లా చేయలే. ఇప్పుడు చూడండి, 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం అందరూ తీయండి. 22, 23, 24 అధ్యాయాల్లోనే ఉందాం. 21వ అధ్యాయంలో సౌలు గిబియోనులను హతం చేస్తాడు. సౌలు రాజుగా ఉన్నప్పుడు గిబియోనీయులు ఇస్రాయేల్ వారికి ఏమి అవరాళ్ళు. వాళ్ళు ఒక ప్రత్యేకమైన జాతి, జనాంగం. వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళు దిక్కులేని వాళ్ళు అనుకుని, ఏదో అనుకుని, వాళ్ళు ఏదో రెచ్చిపోతున్నారు అనుకుని వాళ్ళు చాలామందిని చంపేస్తాడు సౌలు. చంపిన తర్వాత అంటే వారు నిరపరాధులుగా, నిష్కళంకులుగా ఉన్నటువంటి వాళ్ళుగా దేవుడు గుర్తించి, నిరపరాధ రక్తమును చిందించావు గనక నీకు శిక్ష అన్నట్టుగా దేశమంతా విపరీతమైన కరువు వచ్చింది, తెగులు వచ్చేసింది. నాయకులు చేసిన దాన్ని బట్టి దేశం పాడవటం, రాష్ట్రం పాడవటం, సౌలు చేసిన దాన్ని బట్టి ఏం జరిగిందో 21వ అధ్యాయం 1వ వచనంలో దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరములు. 6 నెలలు కరువు వస్తేనే అల్లాడిపోతాం. 6 నెలలు కాదండి, 4 రోజులు. సాగునీరు లేదు, తాగునీరు లేదు, బతికేమైపోద్ది. ఇక 3 సంవత్సరాలు విపరీతమైన కరువు దేశంలో, యూదా దేశంలో వచ్చింది. దావీదు యెహోవాతో మనవి చేసెను, అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చెను. దావీదు దేవుని సందులో ప్రార్థన చేశాడు, అయ్యా నేను పరిపాలనకు వచ్చాను, కొత్తగా వచ్చాను, నా ముందు సౌలు గారు పరిపాలన చేశారు కదా 40 ఏళ్ళు, తర్వాత వరుసగా ఈ కరువులేంటి దేవుడా, నేను ఎక్కానో లేదో, పరిపాలన వచ్చిందో లేదో, ఈ కరువులేంటి దేవుడా అంటే దేవుడు మౌనంగా ఉండక సమాధానం చెప్పారు. సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి. ఏ హంతకులు? నరహంతకులు. రాజుగారి పిల్లలు ఏ హంతకులు? గట్టిగా చెప్పండి. అతని ఇంటి వారైన నరహంతకులను బట్టి శిక్షగా ఈ కరువు కలిగేను. అది ఎక్కడికి పోవండి. మనం అనుకుంటాం, నేను ప్రార్థన చేస్తాను, నాకేం పర్లా, నేను ఎక్కడైనా దూకుతా, ఎవరినైనాంట, ఏదైనా చేస్తా, అన్నీ అయ్యే పోతాయి, నా దేవుడే చూసుకుంటాడు.
ఎక్కడికి పోదు, మీ పక్కన చెప్పండి, హలో ఎక్కడికి పోదు, గట్టిగా గట్టిగా ఎక్కడికి పో, నీది నీ కొరకే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, గుండి పట్టుకు చెప్పండి ఇద్దరితో, నీది నీ కొరకే ఉంటుంది. యుద్ధం చేసిన వాడు సౌలు, వాళ్ళని చంపిన వాడు సౌలు. యుద్ధం చేసిన సౌలు చచ్చిపోయాడు, తర్వాత పరిపాలన వచ్చింది. దేవుడే మర్చిపోయాడా? దేశం మొత్తం మీదకి శిక్ష పంపించాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఈ శిక్ష నుండి తప్పించబడాలంటే ఏం చేయాలి? అప్పుడు రెండో వచనం, గిబియోనీలు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు. అది ఆ మాట అండర్లైన్ చేసి, గిబియోనీలు ఎవరు? ఇశ్రాయేలీయుల సంబంధికులు కాదు. వారు ఇంటి పేరటోళ్ళు కాదు, ఊళ్ళో వాళ్ళు కాదు, చుట్టాలు కాదు, తెలిసిన వాళ్ళు కాదు. వాళ్ళు బయట వాళ్ళు, వారు వేరే వాళ్ళు. గిబియోనీలు ఇశ్రాయేలులకు సంబంధించిన వాళ్ళు కాదు. వారు అమోరీయులలో శేషించిన వారు. ఎవరిలో? వారు అమోరీయుల దేశంలో, అమోరీ జాతిలో శేషించిన వాళ్ళు. వాళ్ళతో మనకెందుకు గోడవతలతో మనకెందుకు అనుకుంటాం కదా. కానీ దావీదు బాగా ఆలోచించి దేశాన్ని బాగు చేయాలంటే ఎవరైతే నష్టపోయారో వారికి నేను సహకారం అందించాలి. నాలుగో వచనం, గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇస్రాయేలీయులకి ప్రాయశ్చిత్తం కలగటానికి వెండి బంగారాలే గాని ఇస్రాయేలీలలో ఎవరినైనను చంపుటయే గాని మేము కోరుటలేదని. ఆమేన్. వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళు, తోకతోకితే పామైనా చూసి వెనక్కి తిరిగి నన్ను తొక్కుతావని ఎమ్మడబడి వస్తుంది కదా. కుక్కలైనా సరే దాన్ని కవిస్తూ ఈ అన్నాం అనుకోండి, నేనే దొరికాయని ఒక్కసారి పడుతుంది కదా. మరి గిబియోనీలు దెబ్బతిన్నారు, వారి పిల్లల్ని బాగొట్టుకున్నారు, భర్తలను బాగొట్టుకున్నారు, తల్లిదండ్రులను బాగొట్టుకున్నారు. ఇలాంటి వారు సరైన సహకారం లేక, సహకరించే నాయకులు లేక ఉసూరు బంట కూర్చున్నప్పుడు దావీదు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. దావీదుకి ఏమవుతారు వాళ్ళు? హలో, బాగా గుర్తుపెట్టుకోండి, నీ సహకారం నీ కుటుంబానికి, నీ బిడ్డలకు మాత్రమే కాదు. సహకారం అనేది బయట వాళ్ళకి అందిస్తే బయటి వాళ్ళు నిన్ను కాపాడతారు. స్తోత్రం. గిబియోనీలు ఇస్రాయిల్లు కాదు, ఇస్రాయిల్లకి ఏమీ కారు. కానీ దెబ్బతిన్న వాళ్ళు, ఎవరైతే దెబ్బతింటారో, ఎవరైతే నష్టపోయారో, కష్టపడుతున్నారో, వారికి సంఘంగా సంఘస్థులుగా సహకారాన్ని అందించాలి. అవతల వాళ్ళు కూడా ఆ సహకారాన్ని నిలబెట్టుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాలుగో వచ్చిన, దావీదు మీరేమి కోరుకుందరో దానిని నేను మీకు చేయుదునో. మీరేమి కోరుకుంటారో చెప్పండి, నేను చేస్తాను. కానీ వాళ్ళకి ఎవరైనా ఇలా సహకారం ఇస్తారని చెప్పి మాటిస్తారా? 3 సంవత్సరాలు ఆకుండా కరువు వచ్చింది. దావీదు దగ్గర ధైర్య సాహసాలు ఉన్నాయి, కానీ ఖజానా లేదు. ఖజానా ఖాళీ అయిపోయిన తర్వాత తెలివితేటలు ఎందుకు పనికి వస్తాయి చెప్పండి? డబ్బు లేని వాడంట, డబ్బుకు కూడా పనికిరాడట. దీనికి పనికిరాడు, దానికి కూడా పనికిరాడు. దావీదు ఈ స్పెషల్ ఆపరేషన్ చేయటం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా దెబ్బతిన్న వాళ్ళకి సహకారం, సంఘంలో నలిగిన వారికి, కృంగిన వారికి నీ చేయత నీ సహకారం అందించాలి. దావీదు ఆ రీతిగా మీకేం చేయాలని అడిగితే, తర్వాత మీరు చదువుకోండి, 5వ వచనం ఉంది, ఉద్దేశించి శత్రువులైన వారు మమ్మల్ని నాశనం చేస్తున్నారు చేశారు కనుక సరిహద్దులో ఉండకుండా మేము లయమవునట్లు మాకు హాని చేయి ఉద్దేశించిన వారి కుమారులలో, మమ్మల్ని నాశనం చేసిన, అంతం చేసిన వారి కుమారులలో 7 మాకు అప్పగించమన్నారు. వాళ్ళు 7 ఏటికి వెళ్ళారంట, ఎన్ని చేపలు ఏరారంట, అది తీసుకొచ్చి పడేశారంట, దానిలో ఒకటి ఎండలేదంట. అది ఎక్కడో కథ ఉందిలే. ఆఖరికి ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఆవు దాకా వెళ్ళింది. ఆవు దగ్గర నుంచి పనివాడి దగ్గరికి వెళ్ళింది, పనివాడి దగ్గర నుంచి యజమానురాల దగ్గరికి వెళ్ళింది. ఆఖరికి ఏమైంది రా బాబు అంటే ఉష్కాక్ అయింది.
ఏడుగురిని మాకు అప్పగించండి. అదేంట్రా బాబు, నేను మీకు సహకరిస్తాను, సహకారుగా ఉంటాను, మీకు సహాయం చేస్తానంటే ఏడుగురిని మా వాళ్ళు అప్పగించమంటారా అని అంటే అనలేదు దావీదు. సహకరిస్తాను అన్నటువంటి వాడు సహకారాన్ని పూర్తిగా అందించిన తర్వాత ఈ ఏడుగురిని ఎప్పుడైతే ఇచ్చాడో ఏడుగురిని వాడు చంపాతర పడేశారు. అక్కడ అయ్యా కుమార్తె రిస్పా అనేటువంటి ఒక అమ్మాయి వచ్చి ఆ శవాల దగ్గర అక్కడే ఉంటుంది రోజుల తరబడి. బయటి కథల్లో మంచు పడుతుంది, వర్షం పడుతుంది, ఎన్ని పడినా సరే రాత్రి మగళ్ళు ఆ శవాల దగ్గరే కాపలా ఉంది. తర్వాత చూస్తే ఇక 12వ వచనంలో చూస్తే కాబట్టి దావీదు చదవండిప్పుడు. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఆమే ఈ వచనంలో 12 వచనంలో చివరి భాగంలో ఉంది, వారి ఎముకలను అచ్చట నుండి దొంగిలి తెచ్చి. ఎప్పుడైతే వారు తన వారి మీద కక్షపు ఉన్నటువంటి వారి మీద వారు పగ తీర్చుకున్నారో శిక్ష తగ్గిపోవటం మొదలుపెట్టింది. రెండవదిగా దావీ చేసిన పరిస్థితి ఏంటి? కింద భాగంలో 14వ వచనం చూడండి, 21వ అధ్యాయంలో సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశమునకు చేరిన శేలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. విజ్ఞాపనము చేసెను. ఇప్పుడు 22:4 వచనంలో కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టితిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. ఆమేన్. విజ్ఞాపన దేవుడు ఆలకించెను. 4వ వచనంలో విజ్ఞాపన పెట్టితిని మొరపెట్టితిని నన్ను రక్షించెను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొరుల వలె భక్తి నా మీదకు వచ్చి నన్ను బెదిరించగను. ఈ రీతిగా ఎప్పుడైతే దావీదు వారికి సహకారం అందించాడో శత్రు శేషం లేకుండా పోయింది, దేశంలో ఉన్న కరువంతా అంతమైపోయింది. దేవుడు చేసిన విజ్ఞాపనను ఆలకించాడు. ఇక 3వది చూస్తే చూడండి, 23వ అధ్యాయంలో 8వ వచనం దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా యోషే బెష్షెబతను ముఖ్యుడకు తక్మోనీయుడు, అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేసెను. ఆమేన్. దావీదు ఎప్పుడైతే సహకరించాడో దావీదుకున్న సహకారుల సంఖ్య పెరిగింది. ఇక నువ్వు సహకరిస్తే సహకారుల సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ 10వ వచనంలో చూస్తే అక్కడ ఒక వ్యక్తి ఎంతమందిని చంపాడట? 800 దావీదు దగ్గర ఉన్న సహకారి శత్రువులను ఒక్కడే 800 చంపాడు. ఆ తర్వాత అతని చెయ్యి అంట చెయ్యి తిమ్మిరి వచ్చిందంట. 10వ వచనంలో ఉంది, చెయ్యి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిస్తీయులను హతము చేయుచూ వచ్చెను. ఆమేన్. ఫిలిస్తీయులను, ఫిలిస్తీయులు బద్ధ శత్రువులు, వారిని అంతము చేయుచూ వచ్చెను. ఈ రీతిగా దావీదు వారికి సహకరించెను, శత్రు సమూహాలు అంతమయ్యను. దావీదు జీవితంలో ఎవరు పెరిగారు? సహకారుల సంఖ్య పెరిగింది. ఆఖరి మాట, ఈ సహకారులు దావీదుకి ఏం చేశారు? అప్పుడు ఒక సంఘంలో ఉన్నటువంటి వారు దైవజనుల కుటుంబానికి, దైవజనుడికి ఏ రీతిగా సహకరించాలి? ఆఖరి మాట ఇప్పుడు చూడండి, 23వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. దావీదు దుర్గములో నుండిను ఫిలిస్తీయుల దండు కావలివారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనాను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా. ఆమేన్. దావీదు దుర్గములో ఉండెను, ఫిలిస్తీయులు దండువారు కావలిలో బెత్లెహేములో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో దావీదుకి దప్పికయింది. దావీదుకి ఏమైంది? అవుద్ది కదా, మరి యుద్ధ భూములో ఉన్నవాడు ఎడారులో ఉన్నటువంటి వారికి దప్పిక అధికమవుతుంది. ఈ దప్పిక తీర్చబడాలంటే అందుబాటులో నీళ్లుండవు కనుక అక్కడ ఒక బావి ఉంది,
బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు నాకెవరైనా తెచ్చి ఇచ్చిన ఎడల నాకెవరైనా తెచ్చిస్తారా ఆ బెత్లెహేము బావి దగ్గర ఎవరున్నారంటే ఫిలిస్తీన్లు ఉన్నారు అంటే శత్రువు అక్కడ ఉన్నారు ఎలిన వాళ్ళు ఎల్లినట్టుగా ఉన్న పాటిన చంపేతలు పడేస్తారు మరి ఈ పరిస్థితుల్లో సహకారులు ఎవరు వెళ్ళలేరు నిజమైన సహకారులు వెళ్ళగలుగుతారు ఇప్పుడు చెప్పండి సహకారులు వెళ్ళలేరు నిజమైన సహకారుల్లో త్యాగం ఉంటుంది నిజమైన సహకారుల్లో అడుగులు అడుగేసి నాయకుడికి వెనక నడుస్తారు సింహపు గుండి వంటి వారు సైతం నిన్ను చూసి భయపడతారు రాజా నువ్వు రావద్దు నువ్వు మాలో వందల మందితో సమానుడైన వాడు నువ్వు ఇక్కడే ఉండని దావీదుని కంటి రెప్పలాగా కాపాడుకున్నారు నా కొరకు ఎవరు నీళ్లు తెస్తారో అనగానే వారిని పరీక్షించాడు దావీదు వెంటనే ఏం జరిగిందో చూడండి 16వ వచనం ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీయుల దండి కావాలి వారిని ఓడించి ఎవరు ఓడించారు నీళ్లు తేవాలంటే దావీదు దప్పిగా తీర్చబడాలంటే ఫిలిస్తీయుల కావలి వారు దండు వారిని ఎదురించాలి ఎలిన వాళ్ళు ఎంతమంది గట్టిగా చదువమ్మా ఆ ముగ్గురు బలాఢ్యులు ఎంతమంది వెళ్ళారు ముగ్గురు బలహీనుల బలాఢ్యులు అంటే సహకారులు బలాఢ్యులుగా ఉండాలి బలాఢ్యులు ఉన్నామంటే ఇంతలా ఉండమని కాదు అని అర్థం మానసిక స్థైర్యం కలిగి నిజమైన సహకారులుగా చావైనా రేవైనా నేను నిలబడతాను అనేవాళ్ళు కావాలి ఏంటి వెళ్తే కొడుతున్నారా వరి బాబు వెళ్ళబాక అనకూడదు దేవుని కొరకు ఒక దెబ్బ తినండి పరలోకంలో నీ ఫలం అధికమవుద్ది దేవుని కొరకు నిక్కచ్చిగా బతికి రెండు నిందలు పడండి పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది మీ పేరు అక్కడ రాయబడి ఉంటుంది స్తోత్రం ఫలితాలు ఊరుకునే రావు ఇక్కడ దేవుని కొరకు ప్రయాసపడితేనే పరలోకంలో ఫలితాలు వస్తాయి ముగ్గురు బలాఢ్యులు నిజమైన సహకారులుగా ప్రాణ త్యాగం చేసి వెళ్ళి ఆ నీళ్లు తీసుకొచ్చారు తీసుకొచ్చి అయ్యా ఇదిగో మీకు నీళ్లు తెచ్చి ఇచ్చాం సహకారులు అంటే ఎవరు చెప్తే చేసేవాళ్ళు నిజమైన సహకారులు అంటే ఎవరు త్యాగశీలులు గట్టి చెప్పండి త్యాగశీలులు సమయాన్ని ధనాన్ని ఆరోగ్యాన్ని తనకున్న సమస్తాన్ని కూడా దేవుని కొరకు ఖర్చు పెట్టి దైవజనుడు కొరకు సంఘం కొరకు సహకరించేవాళ్ళు వారు స్త్రీలైనా పురుషులైనా వారు నిజమైన సహకారులు ఈ నిజమైన సహకారులు ఇలా ఉంటేనే వారి పేర్లు పరలోకమందు రాయబడతాయి ప్రైజ్ ది లార్డ్ సారీ కామతోపులో మన ఝాన్సీ వాళ్ళ ఇంటి దగ్గర బుధవారం ప్రార్థన జరుగుతుంది వెళ్ళేసరికి పాటలు పాడుతున్నారు పాటలు అయిపోయి మన టయానికి ప్రార్థన అయిపోయింది అప్పుడు వచ్చి ఝాన్సీ వచ్చి అంటుంది అయ్యా ఇక్కడ 2 ఏళ్ళు అవతల మీటింగ్ పెట్టారు ఇవాళ భోజనాలు ఏదో ఫంక్షన్ ఉంది పెట్టారు ఈలోపు మన వాళ్ళు వచ్చి 7 గంటలకే పాటలు స్టార్ట్ చేశారు అక్కడ పాస్టర్ గారు అదరా బెదరా వచ్చారు ఏంటి ఇప్పుడు ఏంటి ప్రార్థన ఏంటి ఎవరు వస్తున్నారు అని అడిగారట నా పేరు చెప్పారంటే వీళ్ళు ఫలానా మా ఆత్మీయ తండ్రి వస్తున్నారు అనగానే వెంటనే అన్నాడట అతను నన్ను కన్న తండ్రి కూడా ఆయనే గట్టి చెప్పండి నన్ను కన్న తండ్రి కూడా ఆయనే ఆయనకి వ్యతిరేకంగా నేను ఇక్కడ ప్రార్థన పెట్టను ఇక్కడ ఆమెను చెప్పి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత అప్పుడు మేము స్టార్ట్ చేస్తామన్నారట స్తోత్రం సహకారంలో అలాగుండాలి అటు దిగంగానే చాలా ఇళ్ళున్నాయి కదా అంత పెద్ద కాలనీ కదా ఒక ఫంక్షన్కి ఓ కార్యక్రమానికి నన్ను పిలిచారు నేను వెళ్ళాను వాక్యం చెప్పేటయానికి 4 ఇళ్ళు అవతల బయటికి బాక్స్ పెట్టి మైకు విపరీతంగా సౌండ్ పెట్టి పాటలు పాడుతున్నారు అక్కడ ఉన్న దైవజనుని అడిగాను నేను ఎవరండి వాళ్ళు ఇట్ట తిన్నగా పెట్టారు గుమ్మానికి అన్నట్టు అంటే ఆయన ఇలా పట్టుకుని బయట వాళ్ళు కాదయ్యా అన్నాడు ఒకటేమాట హలో బయట వాళ్ళు కాదు
ఈ సంఘంలోనే పుట్టి పెరిగి ఏదో కాస్త పాటలు పాడుతున్నాడు నడిపించగలుగుతున్నాడు అనుకుని సంఘ బాధ్యతలు ఎక్కువగా ఆయనకు అప్పగించానయ్యా. ఇక పాటలు పాడటం నేర్చుకున్నాడు, మాట్లాడటం నేర్చుకున్నాడు. ఆ కుటుంబస్తులు ఒక 10 మంది ఉన్నారు. ఈ 10 మంది తీసుకెళ్ళి 4 ఇంట్లో పెట్టాడు ప్రార్థన. ఏ కారి సహకార, నిజమైన సహకార. నిజమైన సహకారులు ఎదురు చేయరు, సహకారం అందించాలి. నువ్వు నేర్చుకున్న సంఘానికి వ్యతిరేకంగా చేస్తే నువ్వు సహకారివి కాదు. నువ్వు పుట్టు పెరిగిన సంఘాన్ని ఎప్పుడూ నువ్వు మర్చిపోకూడదు. ఇక్కడ స్తోత్రం. నేను కన్న బిడ్డలే నాకు మైక్ ఎదురు పెడితే నేను చెప్పాను మనవాళ్ళకి మనమే తగ్గుదామని, మైక్ తీసేసి వాక్యం చెప్పి మెదలకుండా వచ్చేసాను. ఆ కామన్ సెన్స్, ఆ పద్ధతి నేర్చుకోవాలి. దావీదు ఎవరికి సహకారం అందించాడో, తన వాళ్ళక బయట వాళ్ళక. గిబియోనీలు ఇస్రాయిల్లకి ఏమీ కారు, కానీ దెబ్బతిన్నటువంటి వాళ్ళకి సహకారం అందించడం ద్వారా దావీదు ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఫిలిస్తీన్ల మీద విజయం వచ్చింది. నీ సహకారం నీ మంచం చుట్టూ, నీ ఇంటి చుట్టే కాదు, వ్యతిరేకమైన వారికి నీ సహకారం అందిస్తే దేవదేవుని కృప నీ కుటుంబం మీదకి తప్పక రాబోతుంది. నన్ను తనుటకు తన కాలెత్తిన వాడు వాడెవరు విరోధి కాడు, నా సహకారే. సహకారం చేత దావీదు దెబ్బతిన్నాడు. రాజకీయ పార్టీ ఉందంటే కొన్నాళ్ళు ఆ జెండా పట్టుకున్న తర్వాత మళ్ళా కొన్నాళ్ళకి వేరే జెండా పట్టుకుంటారు. ఎందుకనంటే అది కారణాలు వేరుగా ఉంటాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, కానీ ఆత్మీయ జీవితాల్లో మాత్రం శాశ్వత శత్రువులు యేసు రక్తమే. వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు. అక్కడ వాళ్ళు అన్నారు, అయ్యా మీరు ముందరగా వచ్చి వాక్యం చెప్పాలి, మీరు మా గెస్టులు కనుక అన్నారు. అక్కడున్న పాస్టర్ గారు ఆ సంఘస్థలో నన్ను వ్యతిరేకించారు. ఎందుకయ్యానంటే యేసునామంలో ఆడవాళ్ళు పాటలు పాడకూడదు లేదమ్మా, పైకి ఎవరు మాట్లాడటానికి వెళ్ళలేదు, వాళ్ళు మాత్రమే మగాళ్ళు మాత్రమే పాడాలి చేయాలి. అందులో ఇంకొకటి, వేరే వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడటానికి వెళ్ళలేదు అన్నారు. సరే వాళ్ళ పద్ధతి వాళ్ళది, మనకెందుకులే అని మెదలకుండా కూర్చున్నాను. అదే జరిగింది. చాలా సంవత్సరాల క్రితం, ఒక 35 సంవత్సరాల క్రితం నన్ను వాక్యం చెప్పడానికి బైబుల్ మిషన్ వాళ్ళు పిలిచారు. అక్కడికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు లోనకు రాగానే అయ్యగారు నాకు డైరెక్షన్లు ఇస్తున్నారు. వార్నింగ్లు అంటామో డైరెక్షన్లు అంటామో స్తోత్రం. అయ్యా మీరు హల్లెలూయా చెప్పకూడదు, 1 ఆమేన్ స్తోత్రం అనకూడదు. నేను హల్లెలూయా చెబితే మా వాళ్ళు ఊరుకోరండి, అదండి అన్నాను. అలవాటైన ప్రాణం అటు ఇటు అన్నట్టుగా దేవుని స్తోత్రం అనండి అనుకుంటా ఉంటావా చెప్పండి. నైనా అది నా నోట్లో నాంతా ఉంటుంది, అల్లెలూయా చెప్పకుండా నేనే గాడిదలు కేకలేదు. కానీ మరి ఎట్టాగన్నా అయ్యగారు మీరు అట్లా చేశారంటే నా సీటు ఊడిపోద్ది అన్నాడు ఆయన. నీ సీటు ఊడిపోయేటట్టుగా నాకెందుకు అసలకి ఇక్కడ రావాల్సిన అవసరం నాకేంటి, ఇంతే సంగతులు దేవునికి స్తోత్రం అని మళ్ళీ బయటకు వచ్చి బండి స్టార్ట్ చేశా. పరిగెత్తుకొచ్చారు నలుగురు. అయ్యా దేవుడు ఎట్లా నడిపిస్తే అట్టగా నడవండి, అది ఆ దారిలోకి వస్తే మీ దగ్గరికి వస్తాం, కండిషన్లు పెడితే కుదరదు. స్తోత్రం. రకరకాలండి, రకరకాలు. స్తోత్రం. సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉండాలంటే నువ్వు సహకరించే స్థాయిలో ఉండాలి, వ్యతిరేకించే స్థాయిలో ఉండకూడదు. ఎదురాడే మాటలొద్దు, ఎదురాడే పనులొద్దు. నువ్వు ఎక్కడ పుట్టావో, ఎలా జీవించావో, నీ స్థితి నీ స్థాయి ఎలాగుందో ఈరోజు దాన్ని బట్టి నువ్వు సహకారిగానే బతకాలి. ప్రైజ్ ది లార్డ్. అట్టి కృపతో దేవదేవుడు నింపును గాక. అందరూ తలలు వంచండి, అందరూ కళ్ళు మూయండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి సమయంలో
సర్వోన్నతుడైన దేవుని సన్నిధి మనతో ఉంది. సహకారులు, నిజమైన సహకారులు, సహకారులు దూరమైన ఏమీ కాని వాళ్ళకి సహకారం దావీదు అందిస్తే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించగా దేవుడు విజయాన్ని మరలా పూర్వస్థితినిచ్చాడు. విరోధులైన వారికి నీ సహకారం అందించు, దెబ్బతిన్న వాళ్ళకి నీ సహకారం అందించు, కుంగిన వారికి నీ సహకారం అందించు. అట్టి సేవ యుక్తమైనది, దేవునికి ఇష్టమైంది. దావీదు కొరకు త్యాగం చేసినటువంటి ముగ్గురు సహకారులు బలాఢ్యులుగా వెళ్ళి దప్పికున్నటువంటి నాయకుడికి నీళ్లు తీసుకొచ్చారు. నిజమైన సహకారం అంటే అది త్యాగం. నీకు అప్పగించిన పని చేయాలి, పనిని తప్పించుకోవద్దు, బాధ్యతను విస్మరించవద్దు, టయాన్ని పాటించాలి, పద్ధతిని పాటించాలి. చేస్తున్నావా? సంఘములోని సహకారం ఎంతవరకు ఉంటుంది? నీకు అప్పగించబడిన టీములో నీ సహకారం ఎంతవరకు ఉంటుంది? అనేవాళ్ళు ఉంటారు, వారిని పట్టించుకోవద్దు. నీ సహకారం ముందుకెళితే దేవుని కృప నీ మీదకు వస్తుంది. సహకరించే వారిలో నీ ఉంటే పరలోకమందు నీ పేరు రాయబడుతుంది. ఎలా ఉంది మన స్థాయి?